జాజిరెడ్డిగూడెం శివార్లో 1226 సర్వే నంబర్లో కాసర పాని ప్రకారము 3 ఎకరాల భూమి మాత్రమే ఉన్నది అందులో అబ్దుల్ రహమాన్ ఖాను అండ్ అబ్దుల్ అబీబ్ వాళ్ళ మదర్ ఈ పేద ప్రజలకు అమ్మినట్టుగా కాగితాలు కల్పలు కూడా ఉన్నాయి కానీ అదే భూమిని దాదాపు లోక 20 సంవత్సరాల నుంచి ఆ భూమి మీద సాగు చేసుకొని జీవిస్తున్నారు ఇట్టి భూమిని అబిబ్రహమాన్ గారు పట్టా చేసుకొని 6 ఎకరాల పట్టా చేసుకొని ఈ ప్రజలకు కోర్టు నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలోనే మీకు చెప్పాం వాస్తవంగా ఉన్నది 3 ఎకరాలు అయితే 2 ఎకరాల చిల్లర్లో వీళ్ళు ఉన్నారు ఒక అర ఎకరం కాలువకు పోయింది ఇంకొక అర ఎకరం దాకా ఆ గుడి ఆ కొంచెం పడవబడి ఉన్నది ఆ బొందల గడ్డలతోని మరి 6 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఉన్న 2 ఎకరాల 5 గుంటల 10 గుంటల ఈ పేద ప్రజలంతా సుమారుగా 8 9 మంది ఖరీదు చేసుకొని కాస్తులో చేసుకొని జీవిస్తున్నారు ఈ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లు పట్టాలు చేసుకుంటూ పోతే ఈ ప్రజల్ని కోట్ల చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిప్పితే ఇది ప్రజాస్వామ్యమా ఈ ప్రభుత్వం ఉందా లేదా ఈ జిల్లాలో ఎన్నిసార్లు గెలవాలండి వీళ్ళు సర్వే కొరకు ఇప్పటికి 2-3 సంవత్సరాల నుంచి సర్వే చేయమని టీపన్ గట్టుడు ఇలా ఆఫీస్ చుట్టూ తిరుగుడు రీసెంట్గా కూడా నెలైనా 2-3 నెలల కింద టీపన్ గట్టు కదా 2-3 నెలల క్రితం కూడా మళ్ళీ టీపన్ గట్టి తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారు కూడా కొత్తగా వచ్చింది కదా పాపం సర్వే చేపిస్తా అని చెప్పారు వారి మీద ఏం ఒత్తిడి జరిగిందో మళ్ళీ సర్వే జరగడం లేదు ఎందుకు సర్వే చేయరు దొంగతనం ఏంటిడా భూమి ఉన్నదా లేదా ఆ భూమి మీద ఎవరు ఉన్నారు పరిసరాల ప్రదేశించి ప్రదేశాలను పర్యవేక్షణ జరిపి అక్కడ ఎవరు కబ్జా కాసులు ఉన్నారు ఈ భూమి సంగతి ఏందనే విషయాన్ని విచారణ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు నేను జ్ఞానసుందర్ను యాజ్ అడ్వకేట్గా 11/3/22న సర్వే నెంబర్ 1226లో కాసరా పాని ప్రకారం అసలు భూమి పట్టాదారుల వివరాలు ఇవ్వమని అడిగాను అదే విధంగా నెంబర్ 2 సర్వే నెంబర్ 1226లో అబిబ్రహమాన్ అబ్దుల్ రహమాన్ గారు ఖరీదు చేసిన భూమి పట్టా దాని వివరాలు అందజేయగలరా నాన్న అంటే దాంట్లో అందజేయగలరు అన్నప్పుడు ఆయనకి ఎంత భూమి ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయనకి ఈ రహమాన్కు పట్టా చేసిన కాగితం ఉంది దీంట్లో 6 ఎకరాలు చేసినట్టుగా ఉంది ఇది ఎంత దొంగ పట్టా అంటే మరి 3 ఎకరాలే అసలు కాస్రాపాని ప్రకారంగా 1954-55 పట్టా పాస్ పుస్తకము చెబుతుంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది 3 ఎకరాలల్లో ఈ ప్రజలు దేవుని గుడి అవెంత ఉన్నది మళ్ళీ 3 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశాన్ని పట్టా చేశారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ పేద ప్రజల జీవితంతో ఎందుకు ఆడుకుంటారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సరే కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఆయనతో మాకు ఏం విభేదం లేదు కానీ వెంటనే అబ్దుల్ రహమాన్ అబిబ్రహమాన్కు ఉన్న పట్టా 6 ఎకరాల దాని వివరాలు కాసరపాని వివరాలు ఇమ్మీడియట్గా మాకు ఇవ్వాలి లేకపోతే ఇవాళ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పక్కకు జరిగేది లేదనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాం ఈ పేద ప్రజలతోని కాయకష్టం కష్టాన్ని రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఆకాశాన్ని భూమిని నమ్ముకొని బతికే వీళ్లకు ఇంతమందికి 2-3 సంవత్సరాల నుంచి చుట్టూ తిరిగి ఆఫీస్ చుట్టూ తిరిగితే ఎంత బాధకరం అది వాళ్ళు కూల్ చేసుకుంటే బతికేటోళ్ళు ఇక్కడ ఆఫీసులు అడిగితేనేమో కోర్టులో ఉంది కేసు కోర్టులో ఉంటే సర్వే చేయొద్దు అని ఆర్డర్ ఉందా కోర్టు నుంచి లేకపోతే ఆ వివరాలు ఇవ్వద్దు అని ఆర్డర్ ఉందా ఆర్డర్ ఉంటే చూపించండి అడగకుండా వెళ్ళిపోతాం ఏంది పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ తహసీల్ ఆఫీస్లో అసలు వాడు గతంలో ఎవరైతే పట్టా చేసిండో ఎంఆర్ఓ మీద ఆర్ఐ మీద విఆర్ఓ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అందుకనే హైదరాబాద్లో విజయారెడ్డిని పెట్రోల్ బోర్డు చంపిండ్రు కలెక్టర్ గారు స్పందించాలి ఎమ్మట తహసీల్దారుకు ఆదేశాలు ఇవ్వాలి వీళ్ళ హక్కు ఏదైతే ఉందో అరే సర్వే జరిపితే భూమి మీద ఎవరుండ్రనే విషయం తెలుస్తుంది కదా ఈ పేద ప్రజల్ని ఎన్ని రోజులు తిప్పుతారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎందుకు చేయరు టీపర్ కట్టిన తర్వాత ఏమన్నా సర్వే చేయకూడదు ఆర్డర్ ఉందా చూపించండి డబ్బులకు అధికారానికి లాలుచి పడి వాడు కూడా ఫోన్ చేయగానే సర్వే చేస్తాడు బంద్ చేస్తాడు సర్వే చేయించాలనుకున్న తహసీల్దారు పాపం చేయించాలని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా కింది అధికారులు కూడా సహకరించాలి కదా ఎవడో ఫోన్ చేయగానే అడుగుతారు ఆ డబ్బులకు ఆశపడి
ఇవాల దీని తాడోపడ తెలుసుకుంటాం దీని వదిలేపెట్టేది లేదనే మాట చెప్తూ పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా వారి పక్షాన నేను ఉంటానని మాట చెప్తూ నేను ఒక్క మినిట్ కూడా వీళ్ళ దుర్మార్గాన్ని నిర్లక్ష్యాన్ని అవినీతిని సహించే సమస్య లేదనే మాట చెప్తూ వెంటనే అబీబ్ రహమాన్ కు 6 ఎకరాల పట్ట ఎట్టైందనే మాట ఆ వివరాలు ఇవ్వమని అడిగాను నెల రోజులు దాటిపోయింది ఆ వివరాలు ఇవ్వాలి తర్వాత కాసపాణిలో ఎన్ని ఎకరాలు ఉంది అబీబ్కు పట్ట ఎన్ని ఎకరాలు ఇది ఈ ప్రజలు ఎంతమంది కబ్జా కాస్తూ ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేయాలంటే సర్వే జరగాలి సర్వేని పెట్టి జరిపి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా గౌరవ తహసీల్దార్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను MBK News చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అంతవరకు సెలవు